ఈ గురు శిష్య సంబంధంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఏమి అంటే శిష్య అన్న మాటకి ఒక అర్థం ఉంది. శాసితుం యోగ్య శిష్య అని. ఎవరిని గురువుగారు శాసిస్తాడో వాడు శిష్యుడు. కొందరు గురువుగారు గురువుగారు అని పిలుస్తున్నా గురువుగారు వాళ్ళని శాసనం చేయరు. అంటే నువ్వు ఈ పని చెయ్యి అని గురువు చెప్పరు. ఎందుకంటే వీడు చెపితే వినేంత తేలికైన వాడేం కాడు. వీడి ఎందు చాలా ఇంకా అహంకారం ఉంది, మమకారం ఉంది, కాబట్టి వీడిని నేను శాసించడం ఎందుకు అన్న స్థాయిలో ఊరుకుండిపోతే ఆయన శిష్యుడు కాలేడు. ఎవరు శిష్యుడవుతాడంటే గురువుగారు శాసించడానికి యోగ్యమైన రీతిలో గురువును అనువర్తించాలి. గురువుగారు ఒక మాట చెప్తే తండ్రి చెప్పిన మాట కన్నా గొప్పది అని తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారు. గురువు మళ్ళీ శరీరంలోకి రానవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి గురువుగారు చేసిన శాసనాన్ని అనువర్తించిన వాడెవరో ఆయన శిష్యుడు. గురువుగారి తాపత్రయం అంతా ఎప్పుడు ఎలా ఉంటుందంటే శిష్యుణ్ణి ఎంత వృద్ధిలోకి తీసుకొద్దాం, ఎంత ఆత్మోద్ధరణ కల్పిద్దాం, ఎంత జ్ఞానాన్ని అతను సముపార్జన చేసేటట్లుగా అనుగ్రహిద్దాం. దీనితో పాటుగా లౌకికంగా శిష్యునికి కావలసినటువంటి సమస్త ప్రయోజనములు వనగూడేటట్టుగా కూడా గురువు ప్రార్థన చేస్తూ ఉంటారు. గురువు యొక్క హృదయం అలా ఉంటుంది, అది వెన్నపూసలా ఉంటుంది. అందుకని ఎప్పుడు శిష్యుని యొక్క అభ్యున్నతి కొరకు గురువు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాకపోతే గురువు గారి దగ్గర శిష్యుడు అనిపించుకోగలిగినంత ప్రేమని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అది ఎలా సంపాదించుకోవాలి అని అడిగారు. గురువుగారు వేరొకటి వేరొక ప్రయోజనాన్ని కోరుకునేవాడు కాడు. గురువుగారు ఎలా మీరు ఉండాలని కోరుకుంటున్నారో మీరు అలా ఉండడమే గురువుగారికి మీరు చెయ్యగలిగినటువంటి సేవ.